మంచి సినిమాల్ని మాకు అందించారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి కానివ్వండి, లేకపోతే రాజకుమారుడు కానివ్వండి, సైనికుడు, అండ్ అన్నిట్లోనూ సంగీతానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. వైజయంతి మూవీస్ నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే, నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్ట్ కే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు వైజయంతి మూవీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నేను మొట్టమొదటి సినిమా ఓసీత కథ స్టార్ట్ చేసినప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, సార్ విశ్వనాథ్ గారు అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆ తర్వాత ఎదురులేమని స్టార్ట్ చేసినప్పుడు మహాదేవన్ గారు, ఆయన ఏదో పాట చేస్తే చాలా బాగుంది మావా అన్న, అరే నువ్వు ఎదురుగా కూర్చుంటే సంగీతం బాగా పలుకుతుందిరా అన్నారు. అదే మాట చాలా సంవత్సరాల తర్వాత జగదేగిరుడు అతిలోక సుందరి కంపోజింగ్లో రాజా గారు చాలా బాగా వచ్చింది సార్ ఈ ట్యూన్ అన్న, నువ్వు ఎదురుగా ఉంటే ట్యూన్ బాగా వస్తుంది అన్నారు. నాకు అంతకంటే సంతోషమైన విషయం ఇంకోటి లేదు. సినిమాలు ఫెయిల్ అయినాయి కానీ మన 65 సినిమాల్లో మ్యూజిక్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు, అదే నేను గర్వంగా ఫీల్ అవుతాను. మణిశర్మ 14 సినిమాలు చేసిన తర్వాత విషయాలు వచ్చాడు ఇవాళ. అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మ్యూజిషియన్స్ వీళ్ళందరూ ఎప్పుడెప్పటి నుంచో నాకు పనిచేసిన వాళ్ళే ఉన్నారు. రాజాగారి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చక్రవర్తి గారి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మామ దగ్గర పనిచేసేవాళ్ళు ఉన్నారు. సో ఇదొక శుభసూచకం. అండ్ ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుందని అనుకుంటున్నాను. దుల్కర్, మృణాల్, సుమంత్, రష్మిక అండ్ వాళ్ళతో పాటు దర్శకుడు టీం దాదాపు 200 మంది ఎన్నో లొకేషన్స్కి వెళ్ళారు. ప్రతి లొకేషన్లోనూ వాళ్ళకి వెల్కమ్ చెప్పింది కరోనా అయినా తట్టుకుని ఒక సంవత్సరం టైం పట్టిన అన్ని ఏరియాల్లోనూ షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చారమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి.